ఈ వీడియో చూడాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోసం లోకేష్ ఎంత చేస్తున్నాడు కాబట్టి స్టూడెంట్స్ ఒకటి అందరు లోకేష్ కే వేయాలి అని చెప్పారు. అలాంటి ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ కావాలంటే నెక్స్ట్ తెలుగుదేశం పార్టీయే రావాలి. ఆ యూత్ మంచిగా ఉండాలంటే తెలుగుదేశం రావాలి. ఐటీ కంపెనీస్ రావాలన్నా సరే మన చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఆయన గెలిపించాలి. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మా అమ్మగారిని కానీ మా అత్తయ్య గారు కానీ ఆడవాళ్ళకి ఆర్థికంగా స్వాతంత్రం కావాలంటే చంద్రబాబు కోటేయండి. అదేవిధంగా ఉద్యోగులకు ఒకటి ఏంటంటే మీ ప్లేస్లో మీరుండి జాబ్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఊరు వదిలేసి ఏదేదో హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్ళే వాళ్ళందరికీ బాబు రావాలి, జాబ్ రావాలి. మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే చంద్రబాబు గారికే ఓటేయాలి. చంద్రబాబు నాయుడు గారు మనకు అందరికీ కూడా తొందరలు వంటి వాడు, అన్నిటికి కూడా సహాయంగా మనకి ఎంత సహాయం చేశాడో అందరూ కూడాను మనకి ఓట్లు వెయ్యాలి చంద్రబాబు నాయుడు గారికి. మనకు అందరికీ అండగా ఉంటాడు, మనకి తండ్రి లాంటి వాడు, ఆయన్ని ఇద్దకుండా అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించాలి. నా పేరు అన్నయ్య. చంద్రబాబు లోపేస్తే నా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, చరణ్ లోపేస్తే అందరినీ దోచుకుంటారు అనగాని మేమందరం చంద్రబాబు. నెక్స్ట్ జనరేషన్ కి ఎడ్యుకేషన్ కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. చంద్రబాబు నాయుడు వస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. ఆడవాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి, ముసలాళ్ళకి, వృద్ధాశ్రమాలకి అన్నిటికీ బాగుపడుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. పిల్లలు కూడా అందరూ సహకరించాలి, పెద్దవాళ్ళు కూడా సహకరించాలి. ఈ అవకాశం మనకు పోయిందంటే మళ్ళీ మళ్ళీ రాదు. ఈ ఒక్కటే బాగా గుర్తుపెట్టుకుని మీరందరూ శ్రద్ధగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశించి శ్రద్ధతో ఓటేసి సైకిల్ గుర్తునే మీరు గుర్తుపెట్టుకుని మీరు తొందరపడకుండా చూసి మీ ఫోటో వచ్చిన దాకా ఉండి ఓటేసి చక్కగా మనకు అవకాశం ఇచ్చింది సద్వినియోగం చేసుకుని మన భవిష్యత్తు బాగుండాలంటే, మన పిల్లలు బాగుండాలంటే మీరు దీన్ని చక్కగా లోకేష్కి గెలిపించి ఈ భవిష్యత్తు నిలబెట్టాలి. మనందరికీ అండగా ఉండాలంటే లోకేష్ని గెలిపించాలి. అదే 200 కాడి నుంచి 2000 ఇచ్చారు కనుక మాకు ఎవరి మీద ఆధారపడకుండా బతకగలుగుతున్నాం. ఇంటికి పెద్ద కొడుకులాగా చూశాడు కనుక ఆదరించి అందరం సైకిల్కే ఓటు వేయాలి. ఎనీబడి స్టూడెంట్స్ ఆర్ దేర్? మామూలుగా ఇవి చెప్తున్నాయి వర్దిల్లాలి చంద్రబాబు నాయకత్వం. చాలా మంది కుల రాజకీయాలు అంటున్నారండి. ఇక్కడ ఎంతమంది ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో చూసుకోండి. అలాగే స్త్రీలండి, ఇదివరకు బ్యాంకులు తెలిసేది కాదు, ద్వాక్రా గ్రూపులు పెట్టిన తర్వాత ఎంతమంది ఆడవాళ్ళు వాళ్ళు సొంతంగా వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి చక్కగా ఫిల్ చేసుకొని వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు తెరుచుకొని ఎన్ని డబ్బులు సేవ్ చేసుకుంటున్నారో ఈ ద్వాక్రా గ్రూపులు వచ్చిన తర్వాత. ఇది అవాస్తవాలు కాదండి, ఇవన్నీ నిజము. మరి ఇట్లాంటివి ఏదో డబ్బులు ఇచ్చారు అని కాదు, మాకు డబ్బులు అక్కర్లేదు. ప్రభుత్వం రావాలి, తెలుగుదేశం ప్రభుత్వం రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి, చంద్రబాబు నాయుడు గారే రావాలి. అందరూ చెప్పండి తెలుగుదేశం. నమస్కారం అండి అందరికీ. మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నో విధాల ఉపయోగాలు పొందామండి. డ్వాక్రా నుంచి అయితే కానీ, పుష్పదంకం అయితేనే కానీ, రైతు మిత్ర, రైతు సహకార సంస్థ, అన్ని విధాలు మేము వడ్డీ పొంది ఉన్నామండి. అందుకని మళ్ళా చంద్రబాబు గెలిపించుకోవాలని మహిళలందరూ కృషి చేసి ఎంతో శ్రమతో ఇక్కడికి వచ్చి దేవుని ప్రార్థించి ఇక్కడ నుంచి ర్యాలీగా తీసుకెళ్ళడానికి అందరం ఇక్కడికి వచ్చామండి. ఉపరిపాలన అంటే మంచి పాలన కావాలంటే తప్పనిసరిగా ఇక్కడ అందరం కనిపిస్తున్నాం కదా ఎల్లో కలర్, అది ఏ గుర్తు అంటే సైకిల్ గుర్తుగా ఓటేయాలి. ఎందుకని అది అందరికీ తెలుసు, కానీ చెప్తున్నాను,
సుపరిపాలన మన రాబోయే ఇదిగోండి ఇట్లాంటి బుడ్డాళ్ళు, ఇట్లాంటి బుడ్డాళ్ళు అందరూ బాగుండాలంటే రేపు వచ్చే కాలం అందరికి ఇట్లాంటి బుడ్డాళ్ళ కాలం కూడా బాగుండాలంటే తప్పనిసరిగా అందరూ సైకిల్కే ఓటు వేయాలి.